కర్నూల్ జిల్లా నల్లమల అడవిలో ఎర్రచందనం దొంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారి వద్ద నుండి 2575 కేసుల బరువు గల 150 ఎర్రచందనం దొంగలను కొనుగోలుకు సంబంధించిన 22 లక్షల నగదును 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను డీఎస్పీ చిదానంద రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. लास्ट लाइन जिला कार्यालय में जारी रोजना समाचार मेरे को कर्नूल प्रकाशम जिला बाडन नंद्याल गिद्दल रोड रोड को उत्तरा दादापू 100 मीटर दूर में नल्लमल अडवुल्लो चेट्ल पोदल्लो रेड सैंडल संबंधी डंप अने समाचार मेरे को नंद्याल रूरल सी रवींद्र गारु अदे विधा सीसी चंद्रबाबु गारु एसए नागार्जुन तन बृंदम तो पोई रैड चेयडम जरिगिंदी. दी तो वीर तो पाटू प्रकाशम जिल्लाकु चेंदिनटुवंटि फारेस्ट सिब्बंदी पीवी साई कुमार गारु एसए कय्यूब गारु वीवी रमणा गारु वीळ्ळु कूडा ई रैड लो पाल्गोनडं जरिगिंदी. पाल्गोंटे अंदुलो इद्दरु व्यक्तुलु పార్కొతుండగా పట్టుకొని విచారిస్తే వాళ్ళ పేర్లు ఒకరి పేరు కాలమల్ల నాగరుభాష తండ్రి నాగభూషణం అలంకానపల్లి కడప ఇంకొకతను అడిపోయిన లక్ష్మీనారాయణ తండ్రి నారాయణ ఎర్రబల్లి ఉప్పుగుంటపల్లి కడప జిల్లా. ఇందులో లక్ష్మీనారాయణ అనేటువంటి వ్యక్తి ఈ డంపును నాగరుభాషకు అమ్మడానికి రంగం సిద్ధం చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి 22 లక్షల రూపాయలను డబ్బులకు మార్చుకోవడానికి ఎర్రచందనం దొంగలను కొనుకోవడానికి రావడం జరిగింది. నాగరుభాష ఈ నాగరుభాష లక్ష్మీనారాయణ దగ్గర కొని హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక వ్యక్తికి అమ్మడానికి తీసుకెళ్తున్నట్టు మా యొక్క విచారణలో తేలింది. ఇక్కడికి తీసుకురావడానికి ఇంకొక వ్యక్తి కూడా సహకరించినట్లుగా తెలుస్తుంది. వాళ్ళిద్దర్ని కూడా త్వరలో అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది. వీరి దగ్గర నుంచి 150 ఎర్రచందనం దొంగలు వీట యొక్క బరువు 2575 కేజీలు ఉన్నాయి. అలాగే 22 లక్షల రూపాయల నగదును 3 మొబైల్ ఫోన్స్ ను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ప్రజలందరికీ తెలియజేయడం ఏంటంటే ఇలా ఎక్కడైనా కూడా ఎర్రచందనం సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ గాని అలాగే ఇతర అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించినటువంటి ఎటువంటి సమాచారం ఉన్నా కూడా పోలీసు శాఖలో ఉన్నటువంటి సిబ్బంది కానీ అధికారులకు కానీ డైల్ 100 కానీ తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే యువత ఎవరు కూడా ఈజీ మనీకి అలవాటు పడద్దండి. ఏది ఉన్నా కూడా చట్టం ద్వారానే లేక న్యాయపరమైనటువంటి పద్ధతి ద్వారానే డబ్బులు సంపాదించాలి. అంతే తప్ప ఈజీ మనీకి అలవాటు పడద్దని అలా చేపడితే వారి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నాం.